తిరుచానూరు యోగి మల్లవరం డోర్ నెంబర్ 9/72 తమ రేకుల ఇంటిలో బాడుగుకు కాపురమున్న వారిని 2013లో బయటకు గెంటేసి కానిస్టేబుల్ సాంబయ్య ఆ ఇంటిని కబ్జా చేసి తమను 11 సంవత్సరాలుగా నరక యాతనకు గురి చేస్తున్నాడని బాధితులు కె విజయ్ కుమార్, ఆయన కుమారుడు చాణక్య వర్మతో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వారు మాట్లాడారు. 1983లో అశ్వత్థామ మనోహర నాయుడు వేసిన లేఅవుట్కు సంబంధించిన సర్వే నంబర్ 260కు చెందిన 50 కంకణాల ప్లాట్ను చేతులు మారి చివరిగా యామిని నుండి లలిత కుమారి ఆమె దగ్గర నుంచి తాము కొన్నామన్నారు. తమను ఇబ్బంది పెట్టి కానిస్టేబుల్ సాంబయ్య 1982కు సంబంధించిన 5 రూపాయల స్టాంపు పేపర్లను స్టాంపు వెండర్ సిద్ధారెడ్డి దగ్గర కొనుగోలు చేసి రిజిస్టర్ చేయని ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించాడని గత విషయాలను తెలియజేశారు. అలాగే 2004 నుండి 2012 వరకు తమకు సంబంధించిన కరెంటు మీటర్లను తొలగించి కానిస్టేబుల్ సాంబయ్య పేరు మీద కొత్త మీటర్లను ఏర్పాటు చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దురాక్రమణపై ప్రతి సంవత్సరం తిరుచానూరు పోలీస్ స్టేషన్కు అలాగే పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం జరిగిందని బాధపడ్డారు. బదిలీలు అవుతున్న జిల్లా ఎస్పీలకు ఫిర్యాదులు చేస్తున్న చివరికి గత సీఎం జగన్మోహన్ రెడ్డికి జగనన్నకు చెప్పుకుందామని కార్యక్రమానికి ఫిర్యాదు చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర స్థాయిలోని పోలీసు యంత్రాంగానికి ఫిర్యాదు చేశామని అయినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. కానిస్టేబుల్ సాంబయ్య గతంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్లో పనిచేసేవాడని నేడు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా చేస్తున్నారని చెప్పారు. ఇకనైనా సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబు, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ప్రస్తుతం ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ సాంబయ్యపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకొని మా ఫ్లాట్ను మాకు ఇప్పించగలరని విజ్ఞప్తి చేశారు. ఇది డిఎస్పీ గారు ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్. దీంట్లో దక్షిణామూర్తి అనే ఆయన డాక్యుమెంట్ రైటరు. ఆయన 1983లో రెండు స్టాంప్ పేపర్లు తెచ్చుకున్నారు. ఆ స్టాంప్ పేపర్లు నేను 1983లో రాయలేదు, 2013లో ఆయన నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల, ఎన్ సాంబయ్య నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల నేను రాసిచ్చానని చెప్పి దక్షిణామూర్తి గారు రైటర్ రాయిచ్చిన స్టేట్మెంట్ ఇచ్చారు డిఎస్పీ గారికి. నెక్స్ట్ వచ్చేసి సిద్ధారెడ్డి అనే ఆయన ఈ డాక్యుమెంట్ అమ్మాడని చెప్పి రాశాడు. ఆ డాక్యుమెంట్స్ నేను అమ్మలేదని చెప్పి సిద్ధారెడ్డి గారు డిఎస్పీ గారికి రిపోర్ట్ ఇచ్చారు. స్టాంపులు స్టాంప్ వెంటర్ రెండు డాక్యుమెంట్లు రాసిచ్చాడు రైటర్. డాక్యుమెంట్కి నెంబర్ ఉంది, నెంబర్ ఉంది 2624 2627. ఇయర్ 1983. 5 రూపాయలు స్టాంప్ పేపర్ అవి తీసుకొని ఆ దక్షిణామూర్తి అనే దగ్గర రాపి 2013లో రాయిపించుకున్నాడు. 1983 డాక్యుమెంట్గా దాన్ని తీసుకొని 2013 వరకు ఆ డాక్యుమెంట్ రాత లేదు, ఎటువంటి అక్షరము లేదు. 2013లో ఆయన రాసుకొని దక్షిణామూర్తి ఇది రాసింది వచ్చి దక్షిణామూర్తి రైటరు. ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే పోలీస్ కానిస్టేబుల్ నన్ను బెదిరించడం వల్ల నేను రాసి ఇచ్చానని చెప్పి డిఎస్పీ గారికి రిపోర్ట్ ఇచ్చారు. ఇది ఆ ఫైనల్ రిపోర్ట్ కాపీ. మనకు దాంట్లో దీంట్లో మెన్షన్ చేస్తున్నారు మేము ఉండేదా శ్రీనివాసపురం. శ్రీనివాసపురం శ్రీనివాస మాది ఓబిఆర్ కంటి గ్రామం వడమాలపేట. మాకు తిరుచానూరులో ఒక అప్రూవల్ ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ని ఒక అతను కానిస్టేబుల్ సాంబయ్య అనే అతను కబ్జా చేశాడు. కబ్జా చేసి మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు రిజిస్టర్ చేయించాడు. అప్పుడు ఇతను సాంబయ్య అనే అతను తిరుచానూరు పోలీస్ స్టేషన్లోనే పనిచేస్తున్నాడు. పనిచేయడం వల్ల తన అధికారాన్ని ఉపయోగించి మా సైట్ని కబ్జా చేసి సిఐ అప్పుడు సిఐ సాయినాథ్ గారు సిఐగా ఉన్నారు. ఆయన అతని మాటలు విని మా మీద ఎస్సీ ఎస్టీ కేసు మాపైన మా భార్య బిడ్డలపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత మా డాక్యుమెంట్లు చూపించి మేము సార్ సైట్ మాదని మేము అడిగిన అతను మా డాక్యుమెంట్ పరిశీలించకుండా మా మీద ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము. ఎస్పీ గారు తిరుమల డిఎస్పీ నంజుండప్ప గారి దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు. అక్కడికి వెళ్ళి ఆయన కలిసాము. కలిసిన తర్వాత ఆ నంజుండప్ప గారు
మొత్తం మా అతని డాక్యుమెంట్లు తెప్పించి మా డాక్యుమెంట్లు రెండు పరిశీలించి మొత్తం అది కోర్టుకు సబ్మిట్ చేశారు రిపోర్ట్ని. అందులో అతని డాక్యుమెంట్ ఫాల్స్ అని, అతను అన్ని డాక్యుమెంట్ ఐదు రూపాయల స్టాంపులు రెండు క్రియేట్ చేశారు, పాత డాక్యుమెంట్లు తెచ్చి ఒక కర్ణం పాత పెద్ద పెద్ద ముసలాయన దగ్గర రాపించుకొని అతని దగ్గర ఒక సంతకం పెట్టించి అతని బెదిరించి రాపించుకొని ఐదు రూపాయల స్టాంపులతో రాపించుకొని ఫేక్ డాక్యుమెంట్తో క్రియేట్ చేశాడు. అతను రిజిస్ట్రేషన్ ల్యాండ్ అది, దానికి ఒక ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ గోలి సుబ్బయ్య గారు ఎంఆర్ఓ గోలి సుబ్బయ్య గారు ఇచ్చినట్టుగా ఒక ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ని క్రియేట్ చేశాడు. దాన్ని ఆర్టీ యాక్ట్ కింద అతని నెంబర్ B1 B1 B2 B2 4 1 3 85 12/1985 అతను ఇచ్చినట్టుగా క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసిన డాక్యుమెంటు ఇది ఫేక్ అని ఆ బుక్ మొత్తం తెప్పించాము, ఆర్టీ యాక్ట్ కింద తెప్పించి. ఆ 413 అనేది ఒక వెహికల్ చలాన్ అనే కానీ అతనికి ఇచ్చిన ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కాదు. ఇలాంటివన్నీ తయారు చేసి అతను మా పైన కేసులో పెట్టాడు. తర్వాత మేము అనంతపురం ఇక్కడ బదిలీ అయిన ప్రతి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తూనే వస్తున్నాము. ఒకసారి మహిళా పోలీస్ స్టేషన్కి రెఫర్ చేశారు, ఒకసారి స్పెషల్ బ్రాంచ్కి రెఫర్ చేశారు, ఒకసారి తిరుచానూరు పోలీస్ స్టేషన్కి రెఫర్ చేశారు. ఎక్కడా మాకు న్యాయం జరగలేదు. ఎస్బీకి రెఫర్ చేసినప్పుడు ఎస్ఐ సూర్యనారాయణ గారు అందరినీ పిలిపించి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ అయితే ఇవ్వలేదు. అతని ఫాల్స్ అని తెలిసినా అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. అతను కానిస్టేబుల్ సాంబయ్య చెప్పేది మాకు ఒకటే, నువ్వు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా, ముఖ్యమంత్రి కంప్లైంట్ ఇచ్చినా నువ్వు నన్ను ఏం చేసుకోలేవు అని బెదిరిస్తున్నాడు. నేను పెట్టే కేసు చల్తుంది కానీ నువ్వు పెట్టే ఏ కేసు పెట్టినా, నువ్వు ఏ డాక్యుమెంట్ తెచ్చినా నువ్వు నన్ను ఏం చేసుకోలేవు అని బెదిరిస్తున్నాడు. జగన్ ఇప్పుడు డీఐజీ గారికి, మంగళగిరిలో డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము, జగన్కి చెబుదాం ప్రోగ్రాంలో కూడా కంప్లైంట్ ఇచ్చాము. కాబట్టి ఇవన్నీ మా డాక్యుమెంట్లన్నీ, ఇది అప్రూవల్ ప్లాట్, బిల్డింగ్ అప్రూవల్ చేసుకున్న ప్లాట్ మాది. పక్కన ఉన్న ప్లాట్లన్నీ డాక్యుమెంట్లు టోటల్గా అన్నీ మా దగ్గర ఉన్నాయి. అన్నీ నేను చూపించాలన్నా వినే దాన్ని చూసే అధికారి కానీ వినే అధికారి కానీ ఎవరు ఎవరు దాన్ని స్పందించడం లేదు. కేవలం అతనికే సపోర్ట్ చేస్తున్నారు అందరూ. తర్వాత కలెక్టర్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చాము, స్పందనాలు పోయి కలెక్టర్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చాము. కానీ అక్కడ కూడా ఎలాంటి యాక్షన్, అక్కడి నుంచి మాకు ఎలాంటి రిప్లై రాలేదు అక్కడి నుంచి కూడా. కాబట్టి గౌరవనీయులైన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు ఆయనకి నమస్కరించి పాదాభి వందనాలు చేసి ఆయన్ని వేడుకుంటున్నాము. దయచేసి ఆయన మా పైన చొరవ చూపి, పేదల పైన చొరవ చూపి మా డాక్యుమెంట్లు పరిశీలించి మాకు న్యాయం చేస్తారని, అలాగే నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాకు అందరూ సహకరించి మాకు న్యాయం ఉంటే ఖచ్చితంగా మాకు న్యాయం కల్పిస్తారని, మా డాక్యుమెంట్లన్నీ పరిశీలించి ఏదైనా ఒక అధికారికి మా డాక్యుమెంట్లన్నీ చూపించి ఒక అధికారి నియమించి మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాను. నెంబరు ప్లాట్ నెంబర్ 22 లేఅవుట్ అండి, పంచాయతీ అప్రూవల్ అది అశ్వత్థామ మనోహర్ నాడు అనే వాళ్ళు లేఅవుట్ వేశారండి 1983లో.